దేశంలోనే రైతుల పక్షాన నిలిచిన ఏకైక ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామే తప్ప కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం కాదని రాష్ట్రవ్యాప్తంగా సహకార చక్కెర కర్మాగారాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ పర్యటన బృందం ఈ సందర్భంగా రైతులకు భరోసానిచ్చారు రాష్ట్రవ్యాప్తంగా సహకార చక్కెర కర్మాగార స్థితిగతులపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రుల బృందం తూర్పు గోదావరి జిల్లా తుని పాయకరావుపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీ విశాఖ జిల్లాలో ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీల్లో పర్యటించింది అలాగే మా తాడువానికి ఒక 8 కోట్లు అలాగే భీమసింగ్ ఒక 8 కోట్లు 8 కోట్లు వచ్చిన ఇప్పుడు బాకీలు ఈ ప్రభుత్వం వచ్చిన బాకీలు కాదు గత ప్రభుత్వాలు వచ్చి బాకీలు అలా పెట్టి పెట్టి రైతులు వచ్చి నిరాశ పడుకుని ఇక మనకి ఈ బాకీలు రావలే ఇక అన్న చెరుకు ఎందుకు ఎందుకు ఈ బాధ ఎందుకు పడాలి ఏ స్కూల్ ఆ చుట్టూ తిరిగి వాళ్ళందరికీ దండాలు పెట్టుకుని ఎందుకు చేయాలి మనం మన కొద్ది కర్మ ఎందుకు అని చెప్పి కారణం ఉదాహరణ ఈ ఫ్యాక్టరీ గత నేడు కంటే అంత ముందు ఒక సంవత్సరం 110,000 తిరిగాడింది గత సంవత్సరం వచ్చి 56,000 ఆడింది కారణం ఏంటి 110,000 ఆడింది ఫ్యాక్టరీ 56,000 ఎందుకు వచ్చింది పేమెంట్లు సక్రంగా ఇవ్వక ఆ రైతుకి ప్రోత్సాహం లేక ఏం చేసే ప్రభుత్వాలు ఏం చేస్తే మరి ఆ ప్రభుత్వాలు కావచ్చు ఉండాలి కదా మరి రైతును ఆదుకోవాలనే తప్పతి ఉండాలి కదా మరి రైతు ప్రభుత్వాన్ని కబుర్లు చెప్తున్న మాటలు చెప్తున్న మన నాయకులు మరి ఏం చేస్తారు వాళ్ళు మరి వద్ద వారు వారిని ఒత్తాసపోతున్న మన ప్రాంతంలో మన ప్రాంత నాయకులు ఏం చేశారు లేదా మరి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కొన్ని ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నాయకులు వచ్చే చిన్నవాళ్ళు అయితే మనకు వచ్చిన వాళ్ళు కాదు ప్రభుత్వంలో కీరోల్లో ఉండి వాళ్ళ చేతుల్లో పక్కన ఉన్నా కూడా భ్రమించుకునే మనుషులు ఈ ప్రాంతాల్లో ఉన్నారు కానీ అంతవరకు వారి తాలూకా స్వశక్తి వరకే తప్ప కామన్ గా అందరికీ మా అందరికి పనికి వచ్చే పరిస్థితి కాదు ఏదేమైనా ఇవ్వాలి కాదు వాళ్ళ రాజకీయాలు తవ్వలేదు ఇక్కడ రైతు బాగుపడాలి ఈ ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతోనే మీ అందరూ మీ ఆవేదన ఉంది మీ బాధ ఉంది తప్పకుండా మరి ఈ ప్రాంత వాసులుగా కన్నబాబు గారు కానీ నేను కానీ లేకపోతే మా ఎమ్మెల్యేలు కానీ మా శ్రీనివాస్ కానీ మా అందరం అలాగే మా సోదరుడు ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన దయంలో పరిస్థితి మూతపడకూడదనే కోరిక ఆయనకి కానీ సెగ్మెంట్స్ కలిసి కావాలి కావాలి కొత్త ప్రజలు తీసుకురావాలి ఆ సెగ్మెంట్ దానికోసం ప్రయత్నాలు ప్రారంభించాను దాంట్లో మరి మీ అందరికి భాగస్వామ్యం కూడా ఉండాలి తప్పకుండా మీ ఆలోచనని ముఖ్యమంత్రి గారు చెప్తాము మళ్ళీ త్వరలోనే వచ్చి మళ్ళీ మీతో మా అభిప్రాయం ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని మరి షేర్ చేసుకుంటాం తెలియజేస్తూ సెలవు మీ అందరికీ కూడా 90% పైగా హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాటిల్లో ముఖ్యంగా రైతుల గురించి ఈ రోజున ఒక రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తుంది దేశంలో అంటే అది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది చెప్పాలంత పెద్దలు మీరే చెప్పారు చాలామంది ఎవరు పట్టించుకోలేదు ఈ షుగర్ ఫ్యాక్టరీ కానీ రైతులు కానీ అది వాస్తవం మరి ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రిలా కాకుండా లేదా ఎలక్షన్ కోసం కాకుండా ఏ పని చేసినా కూడా చాలా చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి దానిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి మళ్ళీ ఎలాంటి తప్పులు జరగకుండా రాబోయే రోజుల్లో ఒకసారి కనుక మన నిర్ణయం తీసుకుంటే దానికి ఎదురు లేకుండా మరి ముందుకెళ్ళాలి అని ఆలోచన చేసే వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఒక ముగ్గురు మరి మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేసి ప్రత్యక్షంగా వెళ్ళి ఈ ఫ్యాక్టరీస్లో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మన వర్కర్స్ కావచ్చు రైతులు కావచ్చు మరి మిగిలిన మన యాజమాన్యంతో కావచ్చు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కావచ్చు అందరితో కూడా మాట్లాడి మీరు వాస్తవ పరిస్థితుల్ని మరి తీసుకొస్తే రైతులకి వేరు చేసే నిర్ణయం తీసుకోవడానికే ఈ సబ్ కమిటీ వేశారు కానీ రైతులకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కాదని మేము కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ ఫ్యాక్టరీ చరిత్ర ఉంది అందరూ తెలుసు మరి పెద్దలు కానీ రైతులు కానీ చాలామంది విషయాలు చెప్పారు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యంగా దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా రైతులకు కానీ ఫ్యాక్టరీకి కానీ ఏ రకంగా వేరు చేసి మళ్ళీ ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎందుకంటే ఎవరి ఇయర్ మనకు లాస్లో రాకుండా మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సలహాలు సూచనలన్నీ కూడా
మరి అందరికంటే మన సీనియర్ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనకి బాగా అవగాహనటువంటి వ్యక్తి ఆయన. భీమసింగ్ ఫ్యాక్టరీ గాను ఈ ఫ్యాక్టరీ గారి గురించి ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్గా అంటే మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు మన రాష్ట్రంలో దాదాపు 12 కోఆపరేటివ్స్ షుగర్ ఫ్యాక్టరీస్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇలాగే మీరందరూ కూడా ఆ కోఆపరేటివ్ సొసైటీస్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దీనికోసం మనం ఏం చేయాలి అనేది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మీటింగ్లో ఒక షుగర్ కమిటీ మీటింగ్లో ఈ 12 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ నాకు లాభ నష్టాలు కాదు, రైతులు ఏ విధంగా ఆదుకోవాలి, రైతుల పట్ల మీరు ఆలోచించి ఈ ఫ్యాక్టరీని మీరు ఏ విధంగా రీఓపెన్ చేస్తారని చెప్పి మాకు ఒక ఆర్డర్స్ ఇవ్వటం చెప్పింది చెప్పారు ఆయన. నిజానికి ఇప్పుడు ఎంపీ గారు చాలా చక్కగా చెప్పారు, ఇది కేవలం ఒక ప్రభుత్వం మీదే కాదు ప్రతి ఒక్కరు మనందరికీ మీద కూడా బాధ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది మీ అందరికీ తెలుసు, షుగర్ అనేది రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఒకప్పుడు షుగర్ అనేది జనరల్గా చక్కెర అనేది చాలా ప్రీమియం అనమాట. అంటే అది చక్కెర తింటున్న వాళ్ళ ఇంట్లో చక్కెర కాఫీలో చక్కెర వేస్తున్నారంటే ఆ రోజుల్లో చాలా పెద్ద కుటుంబం అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా చక్కెర వేసుకుంటే బాగలేదు అంటే హెల్త్కి బాగలేదు అని చెప్పి చాలా కుటుంబాలు కూడా దాన్ని ఆపేస్తున్నారన్నమాట. కానీ ఏదేమైనా సరే పరిస్థితులను మనం గమనించి నాకు నిజంగానే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతానికి మాత్రం రైతులకి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు మేలు చేస్తారు. ఎందుకంటే మేము తప్పనిసరిగా ఈ ఫ్యాక్టరీ ఏ విధంగా రీఓపెన్ చేస్తూ దానికి కావాల్సిన పెట్టుబడులు కావచ్చు, లేకపోతే రేపు అడిషనల్ వాల్యూ క్రియేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అందరికీ కూడా రైతాంగానికి మేలు చేస్తామని చెప్పి సభ ముఖ్యంగా తెలుపుకుంటూ సెలవు.